वेलकम टू टी टू ऐपल ए टू जेड ब्लैक्स मन दसरा रोजना खचिता पालपीट ने चूड़ा तेजकदा अलागे मैं चैनल सब्सक्राइब चुस्को अलगे शेयर चयी तेलंगाना राष्ट्र में पालपीट को अत्यंत प्राधान्य दसरा रोजना पालपीट चूड़ा अनादि वस्तु आचार ఎప్పుడో గాని కనిపించని ఎర్రదిన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలో పంట పొలాల్లో తలుక్కన మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టకు శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడడాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభసూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఒక కథ కూడా ఉంది, అదేంటో తెలుసుకుందాం. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తుండగా పాలపిట కనపడిందంట. అది కూడా విజయదశమి రోజు కావడం గమనారం. ఇక అంతే, నాటి నుండి పాండవులకు అన్ని విజయాలు సిద్ధించాయని చెబుతారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే. ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలం పసుపు రంగుల కలయికతో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. సాంస్కృతికంగా పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాలపిట్టకు మన రాష్ట్ర పక్షిగా గౌరవం ఇచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం గమనార్హం. దసరా రోజు మీరు కూడా ఖచ్చితంగా పాలపిట్టను చూడండి, అలాగే జమ్మి చెట్టు కూడా మొక్కండి. జమ్మి చెట్టును మొక్కడం మర్చిపోవద్దు, అలాగే పాలపిట్టను సందర్శించుకోవడం మర్చిపోవద్దు. జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే అంతా మంచి జరుగుతుంది. జమ్మి చెట్టు ఆకులను తెచ్చుకొని ఇంట్లో బీరువాలో డబ్బులు దాచే స్థలంలో అలాగే పెద్దలకు ఇవ్వడం కూడా ఒక ఆనవాయితీ. ఈ దసరా మీ ఇండ్లలో సంతోషాన్ని తీసుకురావాలని మనసారా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తాను. అలాగే మా ఛానల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, అలాగే చిన్నపిల్లలకు దసరా పండుగ ప్రాముఖ్యతను, అలాగే పాలపిట యొక్క ప్రాముఖ్యతను, అది మన రాష్ట్ర పక్షిగా ఎందుకు మారిందో తెలియజేసే ఈ వీడియోను వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.